హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడిటీవీ బ్యూటీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్ నాకు తెలిసినవి, నేను సేకరించినవి తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. మీకు చక్కగా వర్కౌట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా టిప్స్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పుడే కనుక ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ టిప్ అంతా విన్నాక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితేనే మీరు షేర్ చేయండి, సరేనా అండి? సో ఇప్పుడైతే నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. చాలామందికి ఇలా పట్టుకుంటే ఇలా జుట్టు ఊడిపోతుంది, ఇలా ఇలా గోక్కున్నా జుట్టు ఊడిపోద్ది, ఇలా గోక్కున్నా జుట్టు ఊడిపోద్ది, ఇలా అంటే జుట్టు ఊడిపోద్ది. ఆ ప్రాబ్లం ఎంతగా ఉంటుందంటే పాపం వాళ్ళకి మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు పద్ధతులు. సో అందులో మీకు ఏది వర్కౌట్ అయిందో మీరు గమనించి దాన్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈరోజు అయితే మీకు ఒక మంచి టిప్ నేను చెప్తాను. ఒకసారి నచ్చితే ప్రయత్నించి చూడండి, వర్కౌట్ అయితే తప్పకుండా నాకు మళ్ళీ షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు మెంతులు, చూడండి మెంతులు అండి, ఒక గుప్పెడు మెంతులు. కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, తప్పదు తీసుకోవాల్సిందే. ఓకే, మెంతుల్ని రాత్రి పూట నానబెట్టుకోండి. ఒక గుప్పెడు మెంతులు మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టేసుకోండి. మరుసటి రోజు మీరు ఆ వాటర్ని వేరు చేసేసి అందులో పెరుగు వేసేసి, ఓకేనండి, పెరుగు ఉంటుంది కదా, పెరుగు వేయండి. అలాగే కరివేపాకు వేయండి. అలాగే రెండు మూడు యాపాకులు లేత వేపాకులు దొరికితే ఆ వేపాకులు కూడా దాంట్లో వేయండి. వేసిన తర్వాత మీరు వీటిని చక్కగా గర్రని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత హెడ్కి టక్కన పెట్టేసుకోమాకండి. ఫస్ట్ హెడ్ బాత్ చేయండి, తల స్నానం చేయండి కుంకుడుకాయలతో రసంతో, చక్కగా కుంకుడుకాయ రసంతో. కానీ రెగ్యులర్ మీ ఇంట్లో ఉన్న షాంపూ కుంకుడుకాయ రసం అయితే బెటర్ అని నేను చెప్తా. చక్కగా స్నానం చేసి, ఆ స్నానం చేసిన తర్వాత మీరు అప్పుడు తలదుడుచుకొని జుట్టు మీద ఎటువంటి మురికి లేదు అనుకున్నప్పుడే ఈ మిశ్రమాన్ని చక్కగా అప్లై చేయండి. ఓకేనా? అప్లై చేసేసుకోండి. ఈ అప్లై చేసి ఇలా పెట్టుకున్నప్పుడు మరి ఫేస్ మీద కూడా ఒక చిన్న హెల్ప్ చేసేది ఉంటుంది, ఒకటి చెప్తాను, అది కూడా ట్రై చేయండి. పాల మీద మీగడ, మీకు తెలుసు కదా పాల మీద మీగడ వస్తుంది, ఆ మీగడలో కొంచెం పసుపు కొంచెం తేనె వేసి మిక్సీ పట్టి చక్కగా ఫేస్కి మర్దన చేసుకోండి. ఫేసు నిగనిగలాడుతుందండి, అంత బాగుంటుంది. హెడ్ బాత్ అయిపోతుంది, ఫేస్ గ్లో అవుతుంది అన్నమాట. అంటే ముఖము కలగా నిగనిగలాడుతుంది, జుట్టు గట్టిగా ఉంటుంది. సో ఈ రెండు కనుక మీరు ప్రయత్నించి చూడండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు ఇది వర్కౌట్ అయింది అన్నయ్య అని అంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను యోధా జుట్టు విషయంలో, అనన్ జుట్టు విషయంలో చాలా కేర్గా ఉంటానండి. జుట్టు అనేది ఒక మనసుకు సంబంధించినట్టుగా అయిపోయింది చాలామందికి. సో అందుకని చెప్తున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇంకా చాలా 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 బ్యూటీ టిప్స్ ఉన్నాయన్నమాట, డెఫినెట్గా మీకు నచ్చుతాయండి, సరేనా? సో మెంతులతో మంచి చిట్కా చెప్పాను, ఫేస్ నిగనిగలాడేలాగా ఎలా చేసుకోవాలో చెప్పాను. ఇవన్నీ మీకు చక్కగా నచ్చాయనుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.